ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచి టిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న రామగుండం ఎమ్మెల్యే రెండేళ్లుగా నియోజకవర్గానికి ఏం చేశారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మందని ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ బాబు ప్రశ్నించారు. ఈ సందర్భంగా గోదావరి కన్ని చౌరస్తాలోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మందని ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ బాబు జిల్లా అధ్యక్షుడు ఏర్ల కొమరయ్య రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎంఎస్ రాజ్ ఠాగూర్ పాల్గొని మాట్లాడుతూ ఇండిపెండెంట్ గా గెలిచి టిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకొని గడిచిన రెండేళ్లలో రామగుండంకు చేసిందేమిటని ఎమ్మెల్యే చందర్ ను ప్రశ్నించారు. మెడికల్ కాలేజ్ ఏమైంది, ఐటీ కారిడార్ ఏమైందని ప్రశ్నించారు. ఐదు ఇంక్లైన్ ఓపెన్ కాస్ట్ తో గోదావరి కని ఈ ప్రాంతం నిర్వీర్యం కాబోతుందని అన్నారు. పోలీస్ బలగాలను అడ్డం పెట్టుకుని ప్రశ్నించే గొంతు నొక్కే ప్రయత్నం టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుందని అన్నారు. కార్పొరేట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో జనక్ ప్రసాద్, కాల్వలింగస్వామి, బొంతల రాజేష్, మహంకాళి స్వామి, కొలిపాక సుజాత తదితరులు పాల్గొన్నారు. సోదర సోదరి కాంగ్రెస్ కార్పొరేటర్స్, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ సోదరులందరికీ, ఐఎంపిసి మిత్రులకందరికీ రేపు నమస్కారం చెప్తూ ఇక్కడ వస్తాం. మీకు ఇక్కడ రామగుండం పరిస్థితి మిత్రుడు రాజ్ ఠాకూర్ గారు ఎప్పుడైతే ఆ దృష్టి తేవడం జరిగిందో కొంత ఆశ్చర్యం కలిగింది. సాధారణంగా సివిక్ కమ్యూనిటీస్ కల్పన ఇది కార్పొరేషన్ బాధ్యత. ఇందులో శాసనసభ్యుడనే వారు ఏదైతుందో ఒక పెద్ద మనిషిగా కార్పొరేషన్ స్థాయిలో ఏమైనా అవకాశం జరిగితే వాటి సరిచేత విధంగా కానీ ఇక్కడ అట్లా కాకుండా ప్రత్యక్షంగా శాసనసభ్యుడే వీళ్ళు నిధుల కేటాయింపులో అది ఎస్సీ సప్లై నిధులు కేటాయింపులు చూసుకొని ఎస్సీ సప్లై నిధులతో కేవలం దళిత ఆవాసాల్లో మాత్రమే మనం చేపట్టబడేటువంటి కార్యక్రమాలను దళితేతర ఆవాసాల్లో చేపట్టబడే విధంగా ప్రతిపాదించడానికి ఉపయుక్తం కావటం ఆశ్చర్యం కలిగించింది చెప్పండి. మిత్రులు చాలా వివరంగా చెప్పారు ఎక్కడెక్కడ డీవియేషన్ జరిగాయి అనేది చాలా వివరంగా చెప్పడం జరిగింది. అంటే వాస్తవంగా సరే కార్పొరేషన్ లో మెజారిటీ టీఆర్ఎస్ పార్టీ కలిగి ఉండొచ్చు కాదు, అంత మాత్రాన్ని ఏదైతుందో కేవలం మా ప్రాతినిధ్యం ఉన్న ప్రాంతాల్లోనే మేము ప్రతిపాదిస్తాం అనేది సరైనది కాదు అని కావటమే కాకుండా రాజ్యాంగ బద్ధం కూడా కాదని చెప్పంటున్నాం. ఇలా రాజకీయాలు అనేది సాధారణంగా ఎన్నికల ప్రక్రియ వరకు రాజకీయాలు ఉంటాయి. ఒకసారి ఎన్నికల ప్రక్రియ ముగిసిపోతే రాజకీయాలకు అతీతంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయటం ఇలా మేయర్గా ఎంపికైనటువంటి ఒక వ్యక్తికే కానీ శాసనసభ్యుడికే కానీ బాధ్యత ఉంటుంది చెప్పట్టు. అటువంటిది ఇక్కడ ప్రత్యక్షంగా మేయర్ శాసనసభ్యుడే దానికి ఉపయుక్తులు కావటం తీవ్రంగా నిరసిస్తున్నాం, కనిపిస్తున్నాం చెప్పారు. దానికి తోడు కాంగ్రెస్ కార్పొరేటర్స్ ఎప్పుడైతే నిరసన వ్యక్తం చేయడానికి స్వీయ నిర్బంధం చేసుకోవడం జరిగిందో మున్సిపల్ కార్పొరేషన్ లో పోలీస్ ఎంటర్ కావడానికి వాళ్ళకి వీల్లేదు. మున్సిపల్ ప్రిన్సెస్ వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు జోక్యం చేసుకోగలరు. అది అర్ధరాత్రి దాటిన తర్వాత మహిళా కార్పొరేటర్స్ ను మహిళా పోలీస్ లేకుండా నిర్బంధించడం, పోలీస్ స్టేషన్ తరలించి పోలీస్ స్టేషన్ తరలించబడిన తదుపరి ఆలోచించకపోవడంతో అనంతచేతి నిరసన చేసే కార్యక్రమం చేసింది. నిన్న కూడా చెప్పిన ఒక బాధ్యతయుత ఆఫీసర్లు ప్రజలతో ఎన్నిక కాకపోయినా ప్రజాప్రతినిధులకు సమస్య వస్తే
కనీసం ఆ సమస్య వినిపించుకోవడం వినడానికి సమయం ఇవ్వాల్సిన బాధ్యత ఈరోజు అధికారులపై ఉంది. మరొక మారు చెప్తా ఉన్నాం, మొన్న మహిళా కార్పొరేటర్లతో పాటు కార్పొరేటర్లు అందరూ కూడా మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారిని కలవడానికి వెళ్తే కలవకుండా కనీసం వారి మొర వినకుండా దళితులకు సంబంధించిన నిధులకు సంబంధించి రేపు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ బాడీ మీటింగ్ లో అన్యాయం జరగబోతా ఉంది, దీన్ని నివారించాలని కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చేస్తే కనీసం రిప్రజెంటేషన్ ఇచ్చాల్సిన బాధ్యత వారిపై ఉంది జిల్లా కలెక్టర్ గా. కానీ వినకుండా అరెస్ట్ చేపించడం అనేది ఇది ప్రజాస్వామికమా అప్రజాస్వామికమా అని మేము అడుగుతా ఉన్నాం. కేటీఆర్ గారిని నిన్న కూడా అడుగుతా ఉన్నాం, ఇవాళ కూడా కేసీఆర్ గారిని కూడా అడుగుతాం. మీ పరిపాలన ఏ విధంగా ఉంది, మీ పరిపాలన యంత్రాంగం ఏ విధంగా నడిపిస్తా ఉన్నారు, రాజకీయ లబ్ధి గురించి పరిపాలన యంత్రాంగాన్ని అన్నిటిని కూడా పక్కదారి పట్టించి ఏ స్ఫూర్తితోనైతే అధికారం అధికారులకు సంబంధించిన విధులు నిర్వహించాలో ఆ విధులను నిర్వీర్యం కాపించే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, ప్రధానంగా కేటీఆర్ గారు కేసీఆర్ గారిని ఖచ్చితంగా చెప్తా ఉన్నారు. ఈరోజు ఎస్సీ ఎస్టీ సంక్రాంతికి సంబంధించి కూడా ఆ రోజు చాలా పవిత్రంగా వారికి సంబంధించిన నిధులు వారికే కేటాయింపు జరగాలి, ఆ సంవత్సర కాలంలో ఖర్చు చేపియాలి, జనాభా తమాషా ప్రకారం వారికి నిధులు ఇవ్వాలని 2013లో ఏ దేశంలో లేని ఒక చట్టాన్ని తీసుకొచ్చినాం. చట్టం అంటే పోరాటం చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు న్యాయస్థానంలో ఈరోజు వారికి హక్కు కల్పించే కార్యక్రమం చట్టం ద్వారా ఇస్తే దాన్ని తూట్లు కొట్టే కార్యక్రమం చేస్తూ ఉన్న సందర్భంలో ఎవరైనా వ్యవస్థ తూట్లు కొట్టే కార్యక్రమం చేస్తే దాన్ని సరిచేయాల్సిన బాధ్యత కమిషనర్ పైన జిల్లా కలెక్టర్ పైన ఉంటుందా ఉండదా ఈరోజు ఆలోచన చేయాలి. దాన్ని ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న శాసనసభ్యుడికి లేకుంటే అధికారంలో ఉన్నవారు కనుక ఈరోజు మున్సిపల్ శాఖ మంత్రి